ఈ రోజు రాత్రి గొప్ప పౌరాణిక నాటకం ద్రౌపది వస్త్రాపహరణం. అయ్యా మా అయ్యాడి అయ్యా మా అయ్యకు మా అయ్య వెళ్ళిపోతున్నాడు అయ్యా. ఏయ్ ఎవడ నువ్వు? అయ్యా ఆగయ్యా ఆగు అయ్యా ఆగు అయ్యా మా అయ్య సైకిల్ మీద తీసుకెళ్ళిపోతున్నాడు ఆపోయా సైకిల్ ఆపోయా అయ్యా అనుకో మా అయ్య సైకిల్ ఎక్కిపోయాడు సైకిల్ మీద తీసుకెళ్ళిపోతున్నాడు ఆపోయా. ఎవడరా నువ్వు చెప్పలా కూర్చున్నావు ఎలుకో పర మళ్ళీ బతికిపోయినది అయ్యా అయ్యా నువ్వు చచ్చిపోయావని బోలు డబ్బు ఖర్చు చేసేసాను మళ్ళీ బతికిపోయాడి చచ్చిపో అయ్యా అయ్యా నువ్వు చచ్చిపో అయ్యా నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో చచ్చిపో. శమంగాడి అమ్మయ్యా మా అయ్య తెచ్చాడు ఎత్తండి మళ్ళీ బతికిపోయాడు నా పెళ్ళం స్నానం చేస్తాడు సూత్రావా? లేదే ఏంటి లేదు అలాగెళ్ళి చూడు తెలుస్తారే అలాగే. విజయం చెప్పాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లాకర్ తెరవద్దు తెలిస్తే ఈ ఇంటికే అది ఇష్టం ఇది మా నాన్నగారి పని ఉంటుంది అందుకేనా
ఆ లాకర్ తెరిస్తే మన ఇంటికి అరిష్టం అనేవారు. ఇంతకీ ఈ చీర గురించి మీరెందుకు అడుగుతున్నారు? రంగడు, నా కన్న బిడ్డ కాడమ్మా, దొరికిన బిడ్డ. ఈ చీర ముక్కతోనే ఉట్టలో దొరికాడమ్మా. అమ్మను చూపించలేకపోయినా చీరనన్నా చూపిద్దామని దాచిపెట్టాను. ఉట్టలో దొరికాడా? అవును. అంటే మీ రంగడు? అవును. ఏమండి, నన్ను క్షమించండి, నేను పాపాత్మరాలండి. రంగుడు ఎవరో కాదండి, నా బిడ్డండి, నా మొదటి కడుపు బిడ్డండి. చెప్పవే, నిజం చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పవే. రాక్షసి, ఇన్నేళ్లుగా నంగ నాచిన నటిస్తూ నన్ను కాల్చుకుంటున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తానండి. ఒకరోజు నేను మా ఫ్రెండ్ ఇంటి పెళ్లికని నర్సాపురం వెళ్ళాను. ముహూర్తం 2 గంటలకు పెళ్లికి రెడీ అవుదామని గదిలో చీర మార్చుకుంటూ ఉండగా కరెంటు పోయింది. ఆ రోజు చీకటి గదిలో ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తికి నేను లొంగిపోయాను. అమాయకత్వం, చిన్నతనం, భయం నన్ను ఆ దుర్మార్గుడి కోరికకు బలి చేశాయి. పెళ్లి కాకుండానే తల్లినయ్యానన్న భయం, బాధ నాలోని తల్లి ప్రేమను చంపేశాయి. మా నాన్న ఈ చీర ముక్కలోనే బాబుని నా నుంచి దూరం చేసి ఎక్కడో వదిలేశాడు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు జరిగింది ఎవరికి చెప్పుకోలేక, అలాగని పీడకలగా మర్చిపోలేక నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో, ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికి కూడా తెలియదు. ఇప్పుడు మీరే శిక్ష విధించిన. ఆ పెళ్లి జరిగింది ఏ ఊళ్ళో అన్నావు? నర్సాపురం కదూ? అవును, నిజం. అది 1969 జూలై 19 తారీఖు రాత్రి, అవునా? అవును. కానీ మీ ఫ్రెండ్ తండ్రి పేరు సీతారామయ్య, రైస్ మిల్ మేనేజర్, అవునా? ఆయన మీకెలా తెలుసు? ఆయన ఎవరో కాదు కాంతం, మా బాబాయే. ఆ పెళ్లికి నేను కూడా వచ్చాను. ముహూర్తానికి టైం అవుతుంది, అట్టుపల్లికి ఎక్కడ పెట్టావు బాబాయ్? అబ్బా, వెళ్ళి పట్టురారా బాబు. అంటే ఆ రోజు అరటిపల్లెగల కోసం వచ్చింది మీరేనా? నిజంగానా? నిజం కాంతం. ఆ అరటిపల్ల ఆశావిని నేనే. ఇన్నాళ్ళు ఆ పిల్లవ నువ్వే అని తెలియక నాలో నేను ఎంత బాధపడ్డానో నీకేం తెలుసు. వయసులో తప్పులు చేస్తాం, వృద్ధాప్యంలో బాధపడతాం, తప్పదు. బాబు, నన్ను క్షమించరా. రే బాబు, నన్ను కూడా క్షమించేరా. ముందు మీరు చేతులు దించండి. అమ్మా. బాబు. నాన్న. అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. బాబు, క్షమించానని ఒక మాట చెప్పరా? నువ్వు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రే, అమ్మని క్షమించానని చెప్పరా? శిక్షించడానికి క్షమించడానికి నేనెవరిని? మీరు నా తల్లిదండ్రులు, నాకు అర్హత లేదు. కానీ మనుషులుగా మనమంతా ఓ దేవత కళ్ళ మీద పడి రుణం తీర్చుకోవాలి. ఆవిడే మా అమ్మ. అవును, వీళ్ళేది అమ్మా? సుబ్బులు, ఎక్కడికి? నువ్వు వాళ్ళ కొడుకు అని తెలిసిపోయిందిగా మా దారిన మేము పోతున్నాం. నాతో పెట్టుకోకు, ఫీజు మాడిపోతే. నేనెవరో తెలుసా? సుబ్బలక్ష్మి మొగుణ్ణి. నువ్వెవరో తెలుసా? ఈ సుందర వదనుడికి దేవుడిచ్చిన అమ్మవే. నువ్వెవరు? నా పేరు అశోక్ అండి, అమెరికా నుంచి మా అమ్మగారు పంపించారు. నువ్వా బాబు? అంటే అతని ప్లేస్ లోనే ఇన్నాళ్ళు నేను డ్యూటీ చేసింది. కాబోయే అల్లుడివి నువ్వే అన్నమాట. అంతా ఇక్కడే ఉన్నారా అమ్మ? కాంతమ్మ గారు. ఇదిగా మున్సబ్ గారు. అమ్మ కాదు అయ్యా, పద్ధతి మారింది, డామినేషన్ అందే. ఏదైనా ఉంటే నాకే చెప్పండి. ఏమిటి స్వభావం? నువ్వు మగాడు అని పెంచుకున్నావయ్యా జగన్నాథం? జస్ట్ ఇప్పుడే. అదే, మరేం లేదు, వీళ్ళిద్దరు కలిసి పారిపోదామని చూస్తా ఉంటే బస్టాండ్ గారు పట్టుకుని గెలబోయించుకొచ్చాను. ఎందుకండి భయం? నీకు నిజం తెలిసిందిగా. అవును, మరేంటి ఆలోచన? ముగ్గురికి ముహూర్తాలు ఎట్టించేసి మాకు పొన్న పెట్టించేయండి. పదండి, అందరం కలిసి పెళ్లికి